ఓకే మేడం, అయితే మనం చూస్తున్నాం యంగ్స్టర్స్ ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళల్లో ఎక్కువ ఈ మధ్య ఏదో ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది. బట్ అంటే దీనికి సంబంధించి అవగాహన లేకపోయి ఉండొచ్చు, లేకపోతే పెద్దవాళ్ళు తెలియకుండా కూడా కాల్చుతారు. సో అటువంటి వాళ్ళు యంగ్ ఏజ్ నుంచి తాగడం వల్ల ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? యంగ్ ఏజ్ నుంచి తాగడం వల్ల ఎక్కువ ఏళ్ళు వాళ్ళు అడిక్షన్లోకి వెళ్ళిపోయి ఇంకా దాని అలవాటు మానుకోలేక ఎక్కువ ఏళ్ళు తాగే అవకాశం ఉంది. దానివల్ల స్మోకింగ్ ఎప్పుడు కూడా నంబర్ ఆఫ్ ఇయర్స్ యూ స్మోక్ అండ్ మోర్ నంబర్ ఆఫ్ సిగరెట్స్ యూ స్మోక్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ యూ హ్యావింగ్ కాంప్లికేషన్స్. అంటే ఎక్కువ ఏళ్ళు తాగడం, చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ చేసి అలా ఆ అడిక్షన్ని మానుకోలేక ఎక్కువ ఏళ్ళు ఎక్కువ నంబర్ ఆఫ్ సిగరెట్స్ పర్ డే మోర్ దెన్ ఒక ప్యాకెట్ కంటే ఎక్కువ అలవాటు పడి అలా తాగిన వాళ్ళకి చిన్న ఏజ్ నుంచి ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్లో ఫోర్స్తోనో లేకపోతే అదొక సరదాగా స్టార్ట్ అయ్యి లేకపోతే ఇంట్లో ఆల్రెడీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తాగి చూడడం అలవాటైన వాళ్ళకి దే ఆర్ ఎట్ మోర్ రిస్క్. వాళ్ళకి ఆ ఏజ్లో ఎక్కువ దే టెన్ టు గెట్ అడిక్టెడ్ టు సిగరెట్ స్మోకింగ్ అండ్ ఇన్ ద లాంగ్ రన్ అంటే వీళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ ఎక్కువ రోజులు తాగడం వల్ల రిస్క్ విల్ బి మోర్ ఇన్ దిస్ ఏజ్ గ్రూప్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.